గాడ్స్ ట్రూ లైట్, దేవుని నిజమైన వెలుగు అని మా కార్యక్రమమునకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రకటన అంత్యకాల ప్రవచన గ్రంథము. ఇందులో గొప్ప మర్మాలు ఉన్నాయి. ఈ లోక చరిత్ర, కడవరి కాలానికి సంబంధించిన అత్యంత ఆశ్చర్యకరమైన సత్యాలను మానవులకు బయలుపరిచాడు దేవుడు. మానవుల పట్ల దేవుని ప్రేమను, ఆయన నిత్య ప్రణాళికను ఒక విశేషమైన రీతిలో మనము ఈ గ్రంథంలో అర్థం చేసుకోగలము. మంచికి చెడుకు, నీతికి అవినీతికి, దేవునికి సాతానుకు ఆది నుండి జరుగుచున్న మహాపోరాటంలోని తుదిఘట్టమును ఇందులో చూడగలము. ప్రకటన గ్రంథానికి కేంద్ర బిందువు యేసుప్రభువే. ఆ తేజోమయుడు జయశీలుడుగా ఇందులోని ప్రతి పుటలో కనిపిస్తాడు. ఆయనను గూర్చిన విశేషమైన విషయాలను, ఆయన ప్రేమను ఒక అద్భుతమైన నూతన వెలుగులో చూడగలము. ఈరోజు పాస్టర్ చెరుకూరి విజయ్ గారు ప్రకటన గ్రంథంలోని ఒక భాగమును ఇప్పుడు మనకు వివరిస్తారు. దేవుని నిజమైన వెలుగు అను మా కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు అంత్యకాలానికి ఇచ్చిన వర్తమానాలను దానియేలు ప్రకటన గ్రంథంలో నుండి ప్రకటించడమే దేవుని నిజమైన వెలుగు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. మీరు ప్రతి వారము ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రకటన గ్రంథంలోని వాక్యాలు మీరు అర్థం చేసుకుని ఆధ్యాత్మికంగా మీరు అందరూ బలపడుతున్నారని మేము నమ్ముతున్నాము. మీరు చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు, అందరి బట్టి మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము చదువుకోనకు మునుపు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి మీ వాక్యాన్ని చదువుకునే ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించారు. మీ వాక్యం అర్థం చేసుకోవడానికి తండ్రి మీ కృపను మాకు ప్రసాదించమని, మా జీవితాల్లో మేము ఎక్కడ మేము మార్పు చేసుకోవాలో, మాలో ఉన్న ఈ లోపాలు ఏమిటో, మేమేమి అసత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నామో, మాకు ఎక్కడ దిద్దుబాటు అవసరమో మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు తెలియచేసి మా ప్రభా మమ్మలను మీ నీతి రాజ్యమునకు వారసులుగా చేయమని వాక్యాన్ని ఇప్పుడు నేను బోధిస్తూ ఉండగా తండ్రి మీ పరలోకపు జ్ఞానమును, మీ పరిశుద్ధ శక్తిని నాకు అనుగ్రహించి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని అర్థం చేసుకుని తండ్రి ఒక ఆధ్యాత్మిక జీవితమునకు అది ఉపయోగపడినట్లుగా మీరు మమ్మల్ని కరుణించి మమ్మల్ని దీవించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మన అంశము 7 ముద్రలు గల గ్రంథము. ప్రకటన గ్రంథము 5 అధ్యాయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 4 అధ్యాయంలో యోహానుకు దేవుడు పరలోకంలో జరుగు సంగతులను తెలియచేశాడు. పరలోకంలో తెరవబడిన ఆ తలుపు దగ్గర నిలువబెట్టి ఆ పరలోకంలో దేవుని సింహాసనం యొద్ద జరుగు సంగతులను ఆ యోహానుకు చూపించి వాటిని సంగమునకు తెలియచేయమని చెప్పాడు. ఆ 4 అధ్యాయంలో దేవుడు సింహాసనం పైన కూర్చున్నాడు. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు, ఆ 24 సింహాసనాల పైన 24 పెద్దలు ఉన్నారు. ఈ 24 పెద్దలు వారు దేవదూతలు కాదని, వారు యేసుప్రభు ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత ఆయనతో పాటు పరిశుద్ధుల సమాధులనుంచి లేపబడి వారు పరలోకానికి వెళ్ళిన వారని మనం 4 అధ్యాయము చదివినప్పుడు దాన్ని గ్రహించాము. అంత మాత్రమే కాకుండా ఆ సింహాసనము లోపల, ఆ సింహాసనానికి బయట 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులు 4 దేవదూతలు, వారు ప్రాముఖ్యమైన వారని, దేవుని ప్రాముఖ్యమైన వర్తమానాన్ని మనుషులకు పరలోకం నుండి పంపించడానికి దేవుడు ఈ 4 దేవదూతలను ఆయన ఉపయోగించుకుంటారని ఆ దానిలో మనము నేర్చుకున్నాము. ఇప్పుడు 5 అధ్యాయంలో మనం ఆ సింహాసనం యొద్ద జరుగు మరికొన్ని సంగతులను చూస్తాం. ప్రకటన 5 అధ్యాయము 1 వాక్యం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఈ యొక్క గ్రంథము సింహాసనం మందు ఆసీనుడైండు వాని కుడి చేతిలో చూచితిని. యోహాను ఆ సింహాసనం పైన తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు. ఆయన యొక్క చేతిలో 7 ముద్రలు వేయబడిన ఒక గ్రంథము ఉన్నది. ఈ గ్రంథము లోపల బయట వ్రాత కలిగి ఉన్నదని చెప్పబడ్డది. కానీ బయట కనుక రాయబడి ఉంటే ఆ ముద్రలు విప్పకుండానే ఆ గ్రంథాన్ని చదవచ్చు. ఇటువంటి దర్శనమే యెహెజ్కేలు కూడా చూస్తాడు. యెహెజ్కేలు చూసినప్పుడు కూడా ఆ గ్రంథమునకు బయట వెలుపుట వ్రాత
కలిగి ఉంటుంది. కానీ ఆ వెలుపుట బయట అనే మాట రాయబడ్డది, కానీ దాన్ని ఈ విధంగా చదవాలి. లోపట వ్రాత కలిగి వెలుపుట ఏడు ముద్రలు వేసి ఉన్న ఒక గ్రంథము. అంటే ఆ గ్రంథమునకు బయట ఏమి వ్రాయబడలేదు, లోనే వ్రాయబడి ఉన్నది. అయితే బయట దానికి ఏడు ముద్రలు వేయటము జరిగింది. దానియేలు గ్రంథము 12 అధ్యాయంలో దేవుడు చూపిస్తున్న దర్శనాలను దానియేలు చూచి అవి అర్థం కాకపోతే దానియేలు ప్రార్థన చేస్తాడు. నాకు ఈ దర్శనాలు అర్థం చేసుకోవడానికి జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానియేలుతో దేవుడు అంటాడు, నీవు చూచిన వాటిని ఒక గ్రంథంలో రాసి వాటిని ముద్రించు. నీవు ఇప్పుడు వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది నీకు ఇప్పుడు తెలుసుకోవటం వల్ల నీకు లాభమేమి కలగదు. గనుక నువ్వు చూసిన వాటిని నీవు రాసి దాన్ని ముద్రించమని చెప్పాడు. అంటే ఈ గ్రంథమునకు ఏడు ముద్రలు ఉన్నాయనంటే ఇది ప్రాముఖ్యమైన గ్రంథమని, దీనిలో మనుషులకు కావాల్సిన వర్తమానం ఉందని యోహాను గ్రహించాడు. గనుక దేవుని యొక్క చేతిలో ఒక గ్రంథము ఉన్నది, ఆ గ్రంథమునకు ఏడు ముద్రలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 4:1 వాక్యంలో ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు తెలియచేస్తానని యేసు ప్రభు చెప్పారు. అంటే ఈ గ్రంథంలో ఇక మీదట జరగవలసిన వాటిని తెలియచేస్తానని చెప్పారు కదా, ఇక ముందు జరగవలసిన సంగతులు ఈ గ్రంథంలో ఉండవచ్చునని మనము గ్రహించవచ్చును. గనుక ఈ యోహాను 4:1 ఇక మీదట జరగవలసిన సంగతులు తెలియచేస్తానని చెప్పాడు. కానీ 5:5 వచ్చేసరికి ఒక గ్రంథం ఉంది, దానికి 7 ముద్రలు ఉన్నాయి. గనుక దానిలో ఉన్న జరగవలసిన సంగతులు ఏమిటో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఆ గ్రంథాన్ని విప్పాలి. ప్రకటన గ్రంథము 5:2 మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా సూచితిని. యోహాను ఆ ఏడు ముద్రలు కలిగిన ఆ గ్రంథాన్ని చూచాడు. అయితే అది తెరవబడి దానిని ఎవరైనా ఆయనకి వివరిస్తే బాగుండునని యోహాను అనుకుంటున్న ఆ సమయంలో ఆయన ఒక స్వరాన్ని విన్నాడు. ఆ స్వరం ఏమిటంటే, ఈ గ్రంథాన్ని విప్పటానికి ఎవరు యోగ్యులు అనే మాటను ఆయన విన్నాడు. ప్రకటన 5:3 అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. అంటే ఈ గ్రంథము విప్పడానికి ఎవరు యోగ్యులు అని ఒక బలిష్ఠుడైన ఒక దేవదూత చెప్తూ ఉంటే మరొక స్వరాన్ని ఆయన విన్నాడు. ఏమనంటే, ఎవరు కూడా ఈ గ్రంథాన్ని భూమిపైన కానీ పరలోకంలో కానీ భూమి క్రింద కానీ ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి శక్తి లేకపోయాను. శక్తి అంటే అది బలం కాదు, శక్తి అంటే అధికారము. ఈ అధికారము ఎవరికి లేదని ఆయన తెలుసుకున్నాడు. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు ఈ యోహాను చాలా దుఃఖిస్తాడు. వాస్తవంగా ఆ ఏడు ముద్రలు విప్పుట అంటే భవిష్యత్తులో జరగవలసిన వాటిని తెలియచేయట అని దాని యొక్క భావము. భవిష్యత్తులో జరగబోయే వాటిని నేను నీకు తెలియచేస్తానని 4:1 చెప్పాడు. 5:5 ఇవన్నీ గ్రంథంలో ఉన్నట్టుగా గ్రహించాడు. కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి శక్తి లేకపోయినప్పుడు యోహాను ఈ విధంగా దుఃఖిస్తూ ఉన్నాడు. ప్రకటన 5:4 ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని. యోహాను ఆ గ్రంథము ఎవరైనా విప్పి దానిలో ఉన్న సంగతులను బయలుపరుస్తారేమో అని ఆయన ఆతృతగా ఆశతో చూస్తూ ఉంటే దాన్ని విప్పడానికి ఎవరికి యోగ్యత లేదు, ఎవరికి శక్తి లేకపోవడం చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. యోహాను ఏడ్చుటకు కారణం ఏంటంటే, వాక్యాన్ని ఆయనకి వివరించేవారు లేరు, అందుని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ప్రకటన గ్రంథము అర్థం చేసుకోవాలనంటే వేరే గ్రంథాలను అర్థం చేసుకున్నంత సులువుగా ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేము. వీటిని అర్థం చేసుకోవాలనంటే
మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని దగ్గర మనం ఏడవాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనము దేవుణ్ణి అడగాలి. ఇది అన్ని గ్రంథాలాగా మనం అర్థం చేసుకోవడానికి ఇది వీలు కాదు. ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాల్లో అతి ప్రాముఖ్యమైన గ్రంథము. ఇది అంచికాలనికి ఇవ్వబడిన గ్రంథము, ఇది గుర్తులతో ఇవ్వబడిన గ్రంథము. గనుక ఈ వాక్యాన్ని చదివినప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని ప్రేరేపించి ఆయన మనతో మాట్లాడితేనే తప్ప ఈ గ్రంథాన్ని ఎన్నడూ కూడా అర్థం చేసుకోలేము. కానీ యోహాను ఏడుస్తూ ఉన్నాడు. మనం కూడా వాక్యం మనకు అర్థం కాక, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ సత్యం అర్థం కాకపోతే మనం దేవుని దగ్గర మొరపెట్టి దేవుని మనం అడిగితే దేవుడు వాటిని మనకు తెలియచేస్తాడు. దానియేలు కూడా ఆయనకు ప్రవచనాలు అర్థం కాకపోయినప్పుడు దేవుని దగ్గర మొరపెడతాడు, దేవుడికి ప్రార్థన చేస్తాడు. మన జీవితంలో మనకి ఏదైనా అవసరాలు ఉంటే అవి మనం తీరేంతవరకు మనం ప్రార్థన చేస్తాం, దేవా నాకు ఇవి నాకు దయచేయని. కానీ వాక్యం అర్థం కాకపోతే మాత్రము దాని ప్రక్కన పడేస్తాం. కానీ మన అవసరాల కంటే కూడా దేవుని యొక్క వాక్యము ప్రాముఖ్యమైనది. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మోకరించి దుఃఖపడుతూ దేవుడిని అడిగితే దేవుని వాక్యాన్ని నీకు అర్థం చేసుకోవడానికి దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇక్కడ యోహాను ఆ గ్రంథంలో ఉన్న ఆ భవిష్యత్తుని తెలియచేసే ఆ సంగతులను అతను గ్రహించలేకపోతూ ఉన్నప్పుడు, అతనికి ఎవరు చెప్పలేకపోతూ ఉన్నప్పుడు దానిని బట్టి ఏడుస్తున్నాడు. నువ్వు నేను కూడా దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో మనం ఏడవాలి. అప్పుడు దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రకటన 5వ అధ్యాయము 5వ వాక్యం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. ఆ విధంగా యోహాను ఏడుస్తూ ఉంటే ఆయన ఈ మాటలు వింటాడు. పెద్దల్లో ఒకడు, నీవు ఏడవకము, దావీది చిగురైన యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను తీసి దానిని నీకు వివరిస్తాడు అని ఆ ఒక పెద్ద అక్కడ చెప్పాడు. ఈ 24 పెద్దలు ఎవరో 4వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఆ 24 పెద్దలు ఎవరో కనుక మరొకసారి దాని గురించి నేను చెప్పవలసిన అవసరము లేదు. దీనిలో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే 24 పెద్దల్లో ఒకటి చెప్పాడు, ఈ గ్రంథాన్ని విప్పడానికి యూదా గోత్రపు సింహము అనగా యేసుప్రభు ఉన్నారు, ఆయన ఈ గ్రంథాన్ని విప్పి నీకు బయలుపరుస్తారు అని చెప్పారు. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే ఈ పెద్దల్లో ఒకరు కాకుండా అక్కడ 4 జీవులు, 4 దేవదూతలు ఉన్నారు, లేకపోతే వేరే దేవదూతలు ఉన్నారు, వారు చెప్పొచ్చు. కానీ వారు కాకుండా ఈ మనుషుల్లో నుండి పరలోకానికి కొనుపబడిన వారిలో నుండి ఒక మనిషి మాత్రమే ఈ మాట చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క సువార్తను బోధించే ఈ గొప్ప ఆధిక్యత దేవుడు దేవదూతలకు ఇవ్వలేదండి. ఈ యొక్క ఆధిక్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనుషులకు ఇచ్చాడు. ఆ గ్రంథంలో ఉన్న వాటిని విప్పి వాటిని మనకు బయలుపరచగలడు అనే మాటను ఆ పెద్దల్లో ఒకడు చెప్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క సువార్తను బోధించే ఈ గొప్ప ఆధిక్యత, ధన్యత పాపులమైన మనకు దేవుడు దీనిని ఇచ్చాడు. కనుక సువార్తను ప్రకటిస్తున్న మనము ఎంతో నమ్మకంతోనూ విశ్వాసంతోనూ భయభక్తులతోనూ సమర్పణ కలిగి మన సువార్తను ప్రకటించాలి. ఈ సువార్తను ధనం సంపాదించుకోవడానికి, లేకపోతే పదవులు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి ఈ సువార్తను మనం ఎన్నడను కూడా ఉపయోగించకూడదు. దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము ఎవరు? ఆయన యేసుప్రభు. యేసుప్రభు దావీదు వంశం నుండి వచ్చినవాడు, అందుకని దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము అని చెప్పారు. అయితే ఈ యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను విప్పడానికి జయము పొందాడు. ఎందుకని? కేవలము యేసుప్రభు మాత్రమే ఆ 7 ముద్రలను విప్పగలడు. ప్రకటన 5వ అధ్యాయము 9వ వాక్యము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడువై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని. యేసుప్రభు మాత్రమే ఎందుకు ఆ గ్రంథాన్ని విప్పటానికి అర్హుడు అని అంటే యేసుప్రభు వధింపబడ్డాడు. యేసుప్రభు మనుషుల కొరకు ఆయన
మరణించాడు. యేసుప్రభు మనుషుల కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు మరణించి ప్రతి వంశంలోనూ, ప్రతి ప్రజలను, ప్రతి జనంలోనూ ఆయన కొరకు ఆయన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. యేసుప్రభు మాత్రమే యోగ్యుడు, ఎందుకంటే ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకు రక్తమిచ్చి ప్రతి జనములో మనుషులను ఆయన రక్తం చేత కొన్నాడు. అంత మాత్రమే కాదు, యేసుప్రభు దేవునికిని మనిషికిని మధ్యన మధ్యవర్తిగా ఉండి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు రెండోసారి వచ్చి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేది కూడా యేసుప్రభే. మిత్రులారా, యేసుప్రభు జయాన్ని పొందాడు, అందును బట్టే ఆయన మాత్రమే ఈ ముద్రలు విప్పి మనకు భవిష్యత్తులో జరగబోయే వాటిని తెలియచేయగలడు. యేసుప్రభు జయం పొందాడు, అందును బట్టే ఈ ముద్రలు విప్పటానికి యోగ్యుడని వాక్యాన్ని మనం చదువుతాం. యేసుప్రభు మరణాన్ని జయించాడు, యేసుప్రభు పాపాన్ని జయించాడు, యేసుప్రభు సాతాన్ని జయించాడు. యేసుప్రభు జయించినట్లుగానే మనం కూడా సాతాన్ని జయిస్తాం, మరణాన్ని కూడా జయిస్తాం, యేసుప్రభు నందు మనకు విశ్వాసము ఉంటే. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వాక్యము, మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుడుట చూచితిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండను. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలే. ఇక్కడ ఈ వాక్యంలో యేసుప్రభు ఈ గ్రంథమును విప్పగలడు, అంటే యూదా గోత్రపు సింహము విప్పగలడు అని చెప్పటము విన్నాడు యోహాను. అయితే ఇక్కడ 6వ వాక్యానికి వచ్చేసరికి ఆ సింహముకు బదులుగా గొర్రెపిల్ల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ముద్రను విప్పడానికి గొర్రెపిల్ల సిద్ధంగా ఉందని చెప్పాడు. ఎందుకని అక్కడ సింహం అని చెప్పాడు, ఇక్కడ గొర్రెపిల్ల అని చెప్పాడు? ఎందుకనంటే సింహము ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, యేసుప్రభు వాక్యానుసారంగా జీవిస్తున్నారో, వారందరికీ యేసుప్రభు గొర్రెపిల్ల వలె సాధువుగా కనిపిస్తాడో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తారో, దేవుని ఆ మాటకు అవీధులుగా జీవిస్తారో, వారందరికీ యేసుప్రభు సింహముగా ఉండబోతూ ఉన్నాడు. ఈ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయని చెప్పాడు. ఈ గొర్రెపిల్ల అంటే ఎవరో? యేసుప్రభు. 7 కొమ్ములు యేసుప్రభుకున్న పరిపూర్ణమైన శక్తికి అవి సూచనగా ఉన్నవి. తర్వాత ఈ గొర్రెపిల్లకు 7 కన్నులు ఉన్నాయని చెప్పాడు. ఆ 7 కన్నులు ఈ భూమి అంతటికి పంపబడిన 7 ఆత్మలే. అంటే పరలోకము, పరలోకములో దేవాలయము, దేవాలయంలో దేవుని సింహాసనము, దేవుని సింహాసనము దగ్గర తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 ఉన్నారు. ఈ పరిశుద్ధాత్ముడిని యేసుప్రభు ఈ భూమి మీదకి పంపించారు. ఆ పరిశుద్ధాత్మని యొక్క పని ఏమిటంటే, ఈ పరిశుద్ధాత్మని ద్వారా యేసుప్రభు తన పనిని నెరవేరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క పని ఏమిటి? యోహాను సువార్త మనం చదివితే పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటో మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 14:26, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటంటే సమస్తమును మనకు బోధిస్తాడు. దేవుని వాక్యాన్ని మనకి బోధించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కనుక వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం మనకు అర్థం కావాలనంటే పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండాలి. అందుని బట్టి వాక్యాన్ని చదివేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ముందు నీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహించండి, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలని. కనుక ఈ భూమి మీదకి ఈ పరిశుద్ధాత్మను యేసుప్రభు పంపించారు. ఆ పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటంటే మనందరికీ కూడా వాక్యాన్ని బోధించడం. ప్రకటన గ్రంథం మనకి అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తేనే వాటిని మనము అర్థం చేసుకోగలం. తర్వాత పరిశుద్ధాత్మని యొక్క మరొక పని ఏమిటంటే, యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మన పాపమును మనకు
బయలుపరుస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించకపోతే, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడకపోతే మన స్థితి మనకి అర్థం కాదు. లౌదికీయ సంఘమునకు పరిశుద్ధాత్ముడు లేడు, అందుకనే వారు దిగంబరులు, దిక్కుమాల వారు, గ్రుడ్డివారుగా వారు ఉన్నప్పుడు కూడా వారు అనుకుంటున్నారు, మాకు ధనం ఉంది, మేము ధన సమృద్ధి చేసుకుంటూ ఉన్నాము, మాకేమీ కొదువు లేదని చెప్తుంటే, అందుకని యేసుప్రభు అన్నాడు మీ కన్నులకు కాటుకొని కొనుక్కోమని చెప్పాడు. కాటుకు అంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనకు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన మనకు తెలియచేస్తాడు. కనుక ఈ భూమి మీదకి కుమారుడైన యేసుప్రభు తన యొక్క పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకి కావలసిన వాక్యాన్ని బోధిస్తాడు, తర్వాత మనలో ఉన్న పాపాన్ని మనకు చూపిస్తాడు, మన స్థితి అంటే మనకి తెలియచేస్తాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడు. చాలామంది మనుషులు సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు లేకపోవటమే. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు సత్యంలోనికి నడిపిస్తాడు. ఏది సత్యమో ఏది అసత్యమో మనుషులు వారి సొంత జ్ఞానం చేత వారు దాన్ని గ్రహించలేరు, కానీ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మాత్రమే మనం సత్యంలోకి నడిపిస్తాడు. ఎటువంటి సత్యము? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఎటువంటి అబద్ధపు బోధ కానీ అబద్ధపు ప్రవర్తన కానీ మనుషులకు ఏ మాత్రము కూడా ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా ఆయన అన్నాడు సర్వసత్యంలోనికి నడిపించును, ఆయన తానంతటి తానే ఏమయో బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను తెలియచేయను. పరిశుద్ధాత్మని పని కూడా ఏమిటంటే భవిష్యత్తులో ఏమి జరగబోతున్నాయో వాటిని కూడా మనకు తెలియచేస్తాడు. అంటే వర్తమానాన్ని మనకి ఇచ్చేది ఎవరన్నమాట? పరిశుద్ధాత్ముడు మనకు ఇస్తాడు. మన పాపాన్ని తెలియచేస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన ద్వారానే మనం కనుగొనగలం మనం ఏ స్థితిలో ఉన్నామో. అంత మాత్రమే కాకుండా సత్యంలోనికి నడిపిస్తాడు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనకి పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ప్రకటన 5:7 ఆయన వచ్చి సింహాసనం మందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకును. యోహాను ఈ దర్శనం చూస్తున్నాడు కదా, ఈ దర్శనంలో తండ్రి అయిన దేవుడు సింహాసనపైన కూర్చున్నాడు, ఆయన చేతిలో ఈ గ్రంథం ఉన్నది, ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు విప్పడానికి ఎవరో యోగ్యుడని ఒక గొప్ప స్వరము పలుకుతూ ఉంది. తర్వాత 24 పెద్దల్లో ఒక పెద్ద ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యత కలిగిన గొర్రెపిల్ల ఉన్నదని చెప్పాడు. ఆ గొర్రెపిల్ల యేసుప్రభుని మనం గ్రహించాము. ఇప్పుడు ఈ వాక్యంలో యేసుప్రభు వెళ్ళి తండ్రి చేతిలో ఉన్న 7 ముద్రలు కలిగిన ఆ గ్రంథాన్ని అతను తీసుకున్నాడు. అంటే తండ్రి దగ్గర నుంచి ఆ 7 ముద్ర కలిగిన ఈ గ్రంథాన్ని యేసుప్రభు తీసుకుని దానిని ఎవరికి ఇస్తాడు? దానిని అది యోహానుకి ఇస్తాడు. యోహాను సంఘానికి ఇస్తాడు. ప్రకటన గ్రంథం 1:1 కూడా ఈ వర్తమానము తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చాడు. ఆ కుమారుడు ఎవరికి ఇచ్చాడు? యోహానుకి ఇచ్చాడు. యోహాను సంఘానికి ఇస్తున్నాడు. కనుక ఈ యొక్క వర్తమానాన్ని దేవుడు యోహానుకు ఇచ్చాడు. యోహాను ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. మనము 6:1 వచ్చినప్పుడు 6:1 ఈ ముద్రలు విప్పబడటము, ఆ ముద్రలు విప్పబడిన తర్వాత భవిష్యత్తులో జరగబోయే సంగతులను మనము నేర్చుకుంటాము. ప్రకటన 2:3 7 సంఘాలు గుర్చిన వర్తమానం దేవుడిచ్చాడు. ప్రకటన 6:1 తర్వాత 8:1-5 7 ముద్రలకు సంబంధించిన వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే 7 సంఘాలకు ఇచ్చిన వర్తమానము తర్వాత 7 ముద్రల యొక్క వర్తమానము అవి రెండు దాదాపుగా ఒక విధంగానే ఉంటాయి. అయితే దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే దానియేల గ్రంథము 2:1 దేవుడు ఈ ప్రపంచ భవిష్యత్తును ప్రపంచ చరిత్రను ఒక విగ్రహము రూపంలో తెలియచేశాడు. ఆ నెబుకద్నెజరు కలలో ఒక విగ్రహాన్ని చూస్తాడు. ఆ విగ్రహానికి ఆ తల బంగారంతోను, ఛాతి వెండితోను, తర్వాత ఈ యొక్క ఉదరము ఇత్తడితోను, ఈ పాదములు ఇనుముతోను చేయబడుతుంది. దాని ద్వారా ప్రపంచ చరిత్రను దేవుడు తెలియచేస్తాడు. ఇదే వర్తమానమును దానియేలు గ్రంథము 7:4 4 జంతువుల రూపాల్లో
ఇస్తాడు. అయితే రెండో అధ్యాయానికి ఏడో అధ్యాయానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఏడో అధ్యాయంలో ఇంకా ఎక్కువగా అదనపు సమాచారాన్ని ఇస్తూ ఎక్కువ వివరణ ఏడో అధ్యాయంలో ఇస్తాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు ఇచ్చిన వర్తమానానికి 7 ముద్రల వర్తమానానికి వ్యత్యాసం ఏమిటండి, ఈ 7 ముద్రల వర్తమానంలో దేవుడు ఇంకా ఎక్కువగా అదనపు సమాచారాన్ని ఇచ్చి ఎక్కువగా దాన్ని ఆయన వివరిస్తాడు. కనుక మనము 6 అధ్యాయంలో ఈ 7 ముద్రలు విప్పబడతాయి, ఆ భవిష్యత్తులో జరగబోయే సంగతులను మనము గ్రహిస్తాము. 2-3 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథంలో దేవుడిచ్చిన వర్తమానానికి తర్వాత 7 ముద్రల వర్తమానానికి తేడా ఏమిటంటే, 2-3 అధ్యాయాల్లో సంఘము తన యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి ఏ విధంగా కష్టపడిందో, భ్రష్టత్వంలో పడకుండా అది మనకు చూపించబడుతూ ఉంది. 7 ముద్రలకు వచ్చేసరికి మనం ఏం చూస్తామనంటే, వీరు పవిత్రతను కాపాడుకోలేక ఏ విధంగా భ్రష్టత్వంలో పడిపోయారో మనము చూస్తాము. మొదటి 5 ముద్రలు సంఘ చరిత్రను తెలియచేస్తే, ఆఖరి 2 ముద్రలు అంచికాలమునకును ఆ 2వ రాకడకు సంబంధించిన సంగతులను మనకు తెలియచేస్తాయి. కనుక మిత్రులరా, మీరు వచ్చే వారం ఈ వాక్యాన్ని వీక్షించడానికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథము 6 అధ్యాయాన్ని మీరు చదువుకుని రావాల్సిందిగా నేను మీకు మనం చేస్తున్నాను. మరొకసారి ప్రకటన గ్రంథము 4 అధ్యాయంలో ఆ సింహాసనం యొద్ద జరుగు సంగతులను యోహానుకు తెలియచేశాడు. 5వ అధ్యాయంలో ఆ సింహాసనంపై కూర్చున్న ఆ దేవుని చేతిలో ఉన్న ఆ 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని క్రీస్తు ఆయన దాన్ని తీసుకుంటారు, దానిని 6వ అధ్యాయంలో దానిని వివరిస్తారు. కనుక 6వ అధ్యాయంలో యోహాను కాలం నుండి యేసుప్రభు 2వసారి వచ్చేంత వరకు ఏమేమి సంగతులు జరగబోతే ఉన్నాయో వాటన్నిటిని గురించి ఆ 7 ముద్రలో మనము నేర్చుకుంటాము. ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు ఇచ్చిన వర్తమానం ద్వారా క్రైస్తవ సంఘ చరిత్రను దేవుడు తెలియచేశాడు. ప్రకటన 6 అధ్యాయము మరియు 8 అధ్యాయము 1-5 వరకు ఉన్న వాక్యాల్లో ఇచ్చిన వర్తమానం ద్వారా దేవుడు మరొకసారి క్రైస్తవ సంఘ చరిత్రను తెలియచేస్తూ ఉన్నాడు. అయితే 2-3 అధ్యాయాల్లో ఇచ్చిన వర్తమానమునకును ప్రకటన గ్రంథము 6 అధ్యాయము మరియు 8 అధ్యాయంలో ఇవ్వబడిన వర్తమానమునకు ఉన్న వ్యత్యాసము ఏమిటి అనంటే, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు దేవుడు ఒక విగ్రహము ద్వారా ప్రపంచ చరిత్రను తెలియచేశాడు. అంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం నుండి యేసుక్రీస్తు 2వసారి వచ్చేంత వరకు గల ఈ ప్రపంచ చరిత్రను 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో తెలియచేశాడు. అదే వర్తమానాన్ని దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో 4 జంతువుల ద్వారా వర్తమానాన్ని తెలియచేశాడు. అదే వర్తమానం అయితే 2వ అధ్యాయంలో విగ్రహం ద్వారా ఇవ్వబడిన వర్తమానానికి, 7వ అధ్యాయంలో మృగాల ద్వారా లేక జంతువుల ద్వారా ఇవ్వబడిన వర్తమానానికి వ్యత్యాసం ఏమిటి అనంటే, 7వ అధ్యాయంలో ఇంకా ఎక్కువ సమాచారాన్ని దేవుడు ఇస్తాడు. అదేవిధంగా ఈ ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయంలో ఇవ్వబడిన వర్తమానానికి, ప్రకటన 6-8 అధ్యాయులు ఇవ్వబడిన వర్తమానానికి వ్యత్యాసం ఏమిటంటే, ఇంకా ఎక్కువ సమాచారాన్ని ఇస్తూ ఇంకా ఎక్కువగా వివరణ ఇస్తూ ఉంటాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినగాక. గాడ్స్ టు లైట్, దేవుని నిజమైన వెలుగు అని మా కార్యక్రమమును ప్రతి బుధవారం ఉదయం 6:00 నుండి 6:30 వరకు తప్పక చూడండి. మీ సందేహాలను, మీ ప్రార్థన అవసరతలు మాకు తప్పక తెలియపరచండి. మా అడ్రస్: దేవుని నిజమైన వెలుగు, డోర్ నంబర్ C-19-16/6-1, వెస్ట్ ఇబ్రహీంపట్నం, పిన్ నంబర్ 52145-56, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 7093-1311. గాడ్స్ టు లైట్, దేవుని నిజమైన వెలుగు అను మా ఈ కార్యక్రమము మీ ఆధ్యాత్మిక జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు దేవుడు సహాయం చేయనుగాక. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే కార్యక్రమంలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.